విదేశాలకు చెందిన నిపుణులైన వారిని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్ వన్ బి వీసా రుసుము పెంపుపై విదేశీ ఉద్యోగులు పెట్టుబడిదారు గమనిస్తున్నారు అయితే బైడెన్ యంత్రాంగ వర్క్ వీసా పొడిగింపులకు అదనపు రుసుములపై దృష్టి పెడుతున్నందున పైన పేర్కొన్న పార్టీలకు ఎలాంటి సడలింపులు ఇచ్చేలా కనిపించడం లేదు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ యుఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ ప్రతిపాదించిన కొత్త నియమం ప్రకారం హెచ్ వన్ ఎల్ వన్ వీసా పొడిగింపులపై రెస్పాన్స్ అండ్ బయోమెట్రిక్ ఎంట్రీ ఎగ్జిట్ రుసుమును విధించనున్నారు ఇప్పటివరకు ఈ నిబంధనలు ప్రారంభ స్థాయిలోని వీసా వర్తించేవి ఫెడరల్ రిజిస్టర్ డాట్ జీఓవీ వెబ్సైట్ నిర్దిష్ట హెచ్ వన్ ఎల్ వన్ పిటిషన్ల కోసం కాంగ్రెస్ నైన్ బై లెవెన్ రెస్పాన్స్ అండ్ బయోమెట్రిక్ ఎంట్రీ ఎగ్జిట్ రుసుమును ఏర్పాటు చేసినట్లు తెలిపింది దీనికి విరుద్ధంగా కొత్త సవరణ ప్రతిపాదన ఆ పద బంధాన్ని ఈ రెండు పిటిషనర్ల సమూహాలకు సంబంధించిన క్లాజులలో అన్ని పిటిషనర్లతో భర్తీ చేయడానికి ప్రయత్నించనుంది ఎంట్రీ ఎగ్జిట్ సిస్టమ్ ను మెరుగుపరచడానికి డిహెచ్ఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ తరచుగా ప్రయత్నిస్తూ ఉంటుంది ఈ అదనపు నిధుల నిర్వహణను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు అంతేకాకుండా ప్రతిపాదిత నిబంధనలు యజమానులు జాతీయ భద్రతకు దోహదపడేలా చేస్తాయని అంటున్నారు అయితే ఈ ప్రభుత్వ ప్రతిపాదనల కారణంగా అమెరికన్ యజమానులపై ఆర్థిక భారం పెరిగే అవకాశాలు ఉండడంతో కంపెనీలు తమ నియామక వ్యూహాలను మార్చుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు హెచ్ వన్ వీసా పొడిగింపుల కోసం నాలుగు వేల డాలర్లు ఎల్ వన్ వీసా పొడిగింపు కోసం నాలుగు వేల ఐదు వందల డాలర్లను యుఎస్ యజమానులు చెల్లించాలని జూన్ ఆరు నాటి ఆర్డర్ సూచిస్తుంది ప్రతిపాదిత నిబంధనలకు ఇంకా గ్రీన్ సిగ్నల్ అయితే రాలేదు ప్రస్తుతానికి ప్రారంభ స్థాయి పిటిషన్లు యజమానుల మార్పిడికి మాత్రమే రుసుమును చెల్లిస్తున్నారు ప్రస్తుతానికి డిహెచ్ఎస్ ప్రతిపాదిత మార్పులపై ప్రజాభిప్రాయాన్ని కోరుతోంది సాధారణ ప్రజల కామెంట్స్ విండో జూలై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున నా క్లోజ్ చేస్తారు